పిల్లలారా, నాకు చిన్న పిల్లలను నా దగ్గరికి తీసుకురండి. ఏమన్నాడు దేవుడు? చిన్నపిల్లలు అంటే మనం ఆటంకపరచకూడదంట. చిన్నపిల్లలను ఆటంకపరచకుండా దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలను ఆటంకపరచకుండా దేవుడి దగ్గర తీసుకెళ్తే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. ఏమి నేర్చుకుంటారు? దేవుడి మాటలు నేర్చుకుంటారు, దేవుని భక్తి నేర్చుకుంటారు, దేవుని అందు భయభక్తులు కలిగి పెద్దవారు అవుతారు. వీళ్ళది దేవుడు పరలోక రాజ్యం వీరిది అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు చెప్పండి నమస్తే? చిన్నపిల్లలందరూ ఏం చెప్పాడు దేవుడు? ఏ రాజ్యం, ఏ రాజ్యం మీది గట్టి చెప్పాలి. పిల్లలందరూ గట్టి చెప్పాలి. ఏ రాజ్యం? పరలోక రాజ్యము చెప్పండి గట్టిగా. మాది అన్నాడు గట్టిగా. పరలోక రాజ్యము మాది. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. అంటే పరలోక రాజ్యం మీదంట. పరలోక రాజ్యంకి వెళ్ళే మొదట అర్హత ఎవరికి? పిల్లలకు ఉంది. కనుక పిల్లలందరూ, పిల్లలందరినీ ఆటంకపరచకుండా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. అదే దేవుడు బైబుల్ ఏం చెప్పాడంటే మన యొక్క హృదయాలంట చిన్నపిల్లల వలె ఉండాలంట. ఎలా ఉండాలి మన హృదయాలు? చిన్నపిల్లల వలె మన హృదయాలు ఉండాలి. చిన్నపిల్లల్లాగా మన హృదయం ఉంటే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులమవుతాము. అదవుతుందా? అంటే పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హత ఎలా సంపాదించుకుంటాం మనం? యేసుక్రీస్తు చెప్తున్నారంటే, ఒక వాళ్ళు చెప్తున్నారంటే, నేనే మార్గము. చెప్పండి ఒకసారి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే గాని ఎవరును పరలోక రాజ్యం కలరంట. యేసుక్రీస్తు మన దేవుడు. మనం చేసిన పాపములు, మనం తెలిసి చేసిన పాపములు, తెలియకుండా చేసిన పాపాలు, ఏ పాపమైనా యేసుక్రీస్తు మనల్ని రక్షించడ కొరకు, మనల్ని కడగడం కొరకు, మన పాపాలని తీసివేయడం కొరకు యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయారు. సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన యేసుక్రీస్తు మూడవ దినాన మృత్యుంజయుడే సమాధి నుంచి పైకి లేచారు. పైకి లేచిన యేసుక్రీస్తు ప్రస్తుతము పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చున్నాడు. మనం నమ్మవలసింది అదే. ఏమి నమ్మాలి చెప్పనా? యేసుక్రీస్తు నా కొరకు చనిపోయారు. చెప్పండి సారి, ఎవరి కొరకు చనిపోయారు? మన పాపముల కొరకు యేసుక్రీస్తు చనిపోయారు. కనుక ఈ సమయంలో తండ్రి, నా పాపం కోసం చనిపోయాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, చిన్నపిల్లల్లాగా నా హృదయాన్ని నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాను, చిన్నపిల్లలది నీ రాజ్యం చెప్పావు, నా మనసును కూడా చిన్నపిల్లల్లాగా నేను నా మనసుని పెట్టుకుంటున్నాను, కనుక నన్ను నీ రాజ్యంలో చేర్చుకోండి అని చెప్పేసి మీరు అడిగినప్పుడు సర్వోన్నత దేవుడు ప్రేమస్వరూపి కనుక మనందరినీ మన పాపములను క్షమించగల దాత్రత, మన పాపములను క్షమించగల శక్తి ఎవరికి ఉంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. ఇది ఒక మతం కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం, చర్చికి వెళ్ళడం, బైబుల్ చదువుకోవడం ఒక మతం మాత్రం కాదు, ఒక రక్షణ మార్గం మాత్రమే. మనం చేయవలసిన పని ఏంటంటే మన హృదయాన్ని, పూర్ణ హృదయాన్ని దేవుడికి ఇవ్వడం వల్ల, మన హృదయాన్ని దేవుడికి మనం ఇవ్వడం వల్ల పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు మనకు పరిశుద్ధాత్మ అను వరం మనకి ఇస్తాడు. ఎవరిస్తాడు? ఎవరికి ఇస్తాడు? ఏమిస్తాడు మన దేవుడు? పరిశుద్ధాత్మ అను వరం మనకు ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడుంటే చెప్పండి. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఎక్కడున్నాడు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు? పిల్లలు చెప్పండి, పిల్లలందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? హృదయం. హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది చెప్పండి? హృదయం ఎక్కడుంది? చెప్పండి ఎక్కడుంది హృదయం? ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నారు. మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. తన సొంత కూతురిగా, సొంత కుమారుడిగా మనల్ని దక్కించాడు దేవుడు. ఎటువంటి ఉన్నాను? మీరందరూ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారమ్మా, చదువుకుంటున్నారా? బాగా చదువుకోండి. బాగా చదువుకొని
చదువుకుంటున్న పాటు బైబిల్ కూడా చదువుకోండి, పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేసుకోండి, నీట్గా బతకండి, తల్లిదండ్రుల మాట వినండి, స్కూల్లో టీచర్ చెప్పిన మాట వినండి, తర్వాత 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 మీ పెద్ద తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకుని మీ ప్రాంతంలో మీరు మంచిగా బతికి మంచి సేవ చేయండి. సరేనా? ఈ సమయంలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకుంటారు సార్. మా పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామమున తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధికి తీసుకొస్తున్న తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తాను. ఇక్కడ ప్రతి బిడ్డను ముట్టండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి కావాల్సిన అవసరతలు తీర్చమని ప్రార్థిస్తాను తండ్రి. వారి కుటుంబాలను దీవించండి తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యాలు పలుకుచున్నాను, ఆశీర్వాదాలు పలుకుచున్నాను. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబ పెద్దలు చేసిన పనిని నిరంతరంగా ఫలింప చేయమని ప్రార్థిస్తాం. ఆటంక పరుస్తున్న దురాత్మ సమూహములను సాతాన శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి అండి. కొందరు నీవే ఘనత మహిమలు పొందమని మాకు రక్షకుడుకు నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వినంతలు పరమ తండ్రి. ఆమేన్. అంటే చెప్పండి సార్. ఆమేన్ చెప్పండి సారీ. ఓకే.